థ్యాంక్స్ అండి. ముందుగా విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. అండ్ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన సాంకేతిక నిపుణులకి, అలాగే కో ఆర్టిస్టులకి అందరికి కూడా నమస్తే. అండ్ ముందుగా లక్ష్మణ్ గారికి అండ్ శ్రీను గారికి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అక్టోబర్ 28 నాడు ఈ రుద్రవీణతో హిట్ అనే ముద్ర మీరు వేసుకోబోతున్నారు. డెఫినెట్గా ముందుగా కంగ్రాచులేషన్ చెప్పేస్తున్నాను. అండ్ అలాగే మదన ఈ మూవీ డైరెక్టర్ మధు గారు, నాకు ఇప్పటి నుంచి కాదు జబర్దస్త్ మొదలైన కొత్తలో, అప్పుడే ఇంకా మూవీ అవకాశాల కోసం చూస్తున్న రోజుల్లో ఆయన పిలిపించి మరీ నాకు కానీ చంటనకు కానీ ఇలా చాలామంది ఆర్టిస్టులకి సినిమా అవకాశంతో మాకు పరిచయం చేసినందుకు, ఇక్కడి వరకు ఆ జర్నీని కొనసాగిస్తున్నందుకు, ఆ ప్రేమ ఇంకా మా మీద చూపిస్తున్నందుకు సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. అండ్ అలాగే మహూరి గారు మ్యూజిక్ ఇరక్కొట్టేశారండి. అది మామూలు ఫుల్ సాంగ్ వేస్తారనుకున్న అలా చూపి వదిలేశారు. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ రుద్రవీణ సినిమాకి పెద్ద అసెట్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా ఎడిటర్ రుద్రవీణ ఎడిటర్, మా ఎడిటర్ ఎందుకన్నానంటే ఇక్కడ రుద్రవీణకి అక్కడ మా రాజు యాదవ్ సినిమాకి రెండింటికి నాగేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే ముఖ్యంగా నేను ఆయన పాటలు వింటూ పెరిగాను, సారీ అన్న, వింటూ వచ్చా హైదరాబాద్ నుంచి, వింటూ వచ్చా ఓకే వింటూ వచ్చానన్న. సో నిజంగా ఏంటంటే బయట ఎంత సౌమ్యంగా కనిపిస్తాడు అన్న అంటే చాలా చాలా సౌమ్యశీలిగా ఉంటారన్న. మాట్లాడితే అసలు ఆ తెర మీదకి ఆ క్యారెక్టర్కి బయట దానికి అసలు సంబంధమే లేదన్న, ఇన్వాల్వ్ అయిపోయారు అసలు. నిజంగా జీవించాలని చెప్పాలి, మిమ్మల్ని చూస్తే భయం వేసేదన్న. ఆ మచ్చ తీసేదో ఘాటు మచ్చ పెట్టారు ఒకటి, ఇరక్కొట్టేశారు నిజంగా. అలాగే షేర్వై షేర్ గారు చెప్తున్నానన్న, మీ అందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీ. అలాగే చలాగే చంటన, ధనరాజన్న, వీళ్ళందరూ చాలా చాలామంది పనిచేశారు. ముఖ్యంగా శ్రీరాంబాయ్ ఈ మూవీ కథానాయకుడు. శ్రీరాంబాయ్ మా రాజాద సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఒక గెస్ట్ అపీరెన్స్ క్యారెక్టర్ అంటే శ్రీరాంబాయ్ చేశాడు నా సినిమాలో. ఈ సినిమాలో నేను చేశాను, ఇలాగ క్రాస్ చేసుకున్నా, ఒక కుండ మార్పులు చేసుకున్నా. అండ్ ఎంటైర్ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్ ఆడియన్స్కి చెప్తున్నాను. ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ వస్తే డెఫినెట్గా ప్రొడ్యూసర్స్కి కౌంటింగ్కి తిరిగి లేకుండా అలాంటి రిజల్ట్ ఇస్తున్నారు ఈ మధ్యన చూస్తున్నాం. సో డెఫినెట్గా ఈ సినిమాలో అంత మంచి కంటెంట్ ఉంది, అంతే బాగా చిత్రీకరించారు, అంతే విలువలతో కూడిన పెట్టి ప్రొడ్యూసర్స్ చాలా తెరకెక్కించారు, మంచిగా తెరకెక్కించారు. డెఫినెట్గా ఈ అక్టోబర్ 28 నాడు థియేటర్స్కి వెళ్ళి మా రుద్రవీణ సినిమాని ఒక గ్రాండ్ సక్సెస్గా నిలబెడతారని మనస్ఫూర్తిగా సభాముఖంగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.